విజయనగరం జిల్లా గొర్ల మండలం జూనియర్ కాలేజ్ దగ్గర ఇసుక అక్రమ నిల్వలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. మైన్స్ అండ్ జియాలజీ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొని దాడులు చేశారు. ఎస్ఈబి అధికారులు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీదేవరావు ఆదేశం మేరకు గుర్లా జూనియర్ కాలేజీ ప్రహారికి ఆనుకుని చుట్టుపక్కల టేకు తోటలో అక్రమంగా ఇసుక నిల్వలను రెవెన్యూ మరియు మైన్స్ అండ్ జియాలజీ సహాయం తీసుకుని ఇసుక నిల్వలను గుర్తించామన్నారు. దీనిలో 130 ట్రాక్టర్లు అంటే ఒక ట్రాక్టర్కు 4.5 టన్స్ మైన్స్ అండ్ జియాలజీ వారి లెక్కల ప్రకారం సుమారుగా 585 టన్స్ ఉంటాయన్నారు. ఇసుక నిల్వలను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసులకు తెలియజేయడమైందన్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబి సిబ్బంది హెచ్సి వెంకటరావు, సురేష్ గోవింద్ మరియు మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ ప్రశాంత్, విఆర్ఓ వెంకటరమణ, గుర్లా ఏఎస్ఐ కృష్ణారావు, హెచ్సి ప్రసాదరావు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఉన్నతాధికారి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పి గారు, మేడం శ్రీదేవిరావు గారు ఆదేశాల మేరకు గుర్ల మండలం గుర్ల గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రహారి గోడకు ఆనుకుని ఆ సమీప ప్రాంతంలో టేకు తోటలు అలాగే కల్లాల్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయని మాతో పాటుగా మైన్స్ అండ్ జియాలజీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని వాటిని గుర్తించడం జరిగింది. సుమారుగా 130 ట్రాక్టర్లు ఇసుక, ఒక్కొక్క ట్రాక్టరు మైన్స్ అండ్ జియాలజీ లెక్కల ప్రకారంగా 4.5 టన్నులు అంటే 585 టన్నులు మొత్తం ఇసుకను ఈరోజు అక్రమ నిల్వలను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గొర్ల పోలీసు వారికి ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళకి అందచేయడం జరిగింది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, అలాగే మా సిబ్బంది సురేష్ గోవింద, మైన్స్ అండ్ జియాలజీ టెక్నికల్ అసిస్టెంట్ గారు ప్రశాంత్ గారు, అలాగే విఆర్ఓ గారు వెంకటరమణ గారు, అలాగే గుర్ల ఏఎస్ఐ గారు కృష్ణారావు గారు, అలాగే గుర్ల హెడ్ కానిస్టేబుల్ గారు ప్రసాదరావు గారు ఈ దాడుల్లో పాల్గొని ఈ విధంగా సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఏం పేరు మీ పేరు? కుంటి పేరు? అవును అవును పెడతారు కాదు దీనికి బిల్లు బిల్ కట్టేసి మీ బిల్ అవుతుంది ఆఫీసర్ సార్. ఆ బిల్లింగ్ కోసం ఆఫీసర్ సార్ ఇస్తాను. ఏమైనా చూపిస్తారు నీటి మీద కొంచెం ఇది బాగుంది. అది కూడా బాగుందండి. గవర్నమెంట్ అక్కడ చాలా ఎక్సలెంట్ ఇస్తుంది. రోడ్ మధ్య చిన్న నీళ్ళు సార్ చూస్తున్నాయి, చూపిస్తాను సార్. ఇల్లుగడను గుర్లెస్ గారు ఒకసారి కలియండి. గుర్లెస్ గారు ఉన్నారు కదా సార్? గుర్లెస్ గారు కలియండి. చెప్పండి.